తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ మరియు జగనన్న సంపూర్ణ గృహకు పథకం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐ పోలవరం మండలం రెండవ మండల ఉపాధ్యక్షులు పిన్నమరాజు సత్యనారాయణ రాజు చే ఎమ్మెల్యే కొన్నాడ ప్రభాస్ స్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా మంజూరైన పింఛన్ 2500 రూపాయలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పిల్లమ రాజు, వెంకటపతి రాజు, కుమరగిరి వెంకటేశ్ సఖిల శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మోకదేవి రంగరాజు, సర్పంచులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాలనకు సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బాపి రాజు గారు ఉండటం, ఎంపీటీసీ గారిని మన ఎమ్మెల్యే గారు ప్రతిపాదన చెప్పడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే వైఎస్ ఎంపీపీ గారి ద్వారా ఎమ్మెల్యే గారికి చిరు సన్మానం ఒకటి జరుగుతుంది. ఇప్పుడు అది అయిన వెంటనే ఇప్పుడు పెన్షన్ కార్యక్రమం ఇలా జరుగుతుంది. పోయిన అక్క చెల్లెలు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి నిజంగా అర్హత ఉండి కూడా వాళ్ళకి రాలేని వాళ్ళు ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి 90 రోజులు టైం ఇచ్చి మీరు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు పరిశీలన చేసి వాళ్ళకు కూడా కొత్తగా ఇంటి స్థలాలు మంజూరు చేసే కార్యక్రమంలో భాగంగా రెండో విడత పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఉన్న ఇక్కడికి చేసిన నా అక్క చెల్లెమ్మలందరికీ, అలాగే ఈనాటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ, వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు పెనమరా శ్రీను గారికి, అలాగే ఎంపీపీ సోదరి జ్యోతి గారికి, పెద్దలు చంటిబాబు గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వైస్ ఎంపీపీ నూతనంగా ఈరోజే మన మండలానికి సంబంధించి రెండవ వైస్ ఎంపీపీగా మండల పరిషత్ సంబంధించి 2 వైస్ ఎంపీపీలని మనకి ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తే దానికి ఇవాళే ప్రమాణ స్వీకారం చేసిన మన బాబ్జీరాజు గారు ఒకసారి నుంచి బాబ్జీరాజు గారికి కేసరి కూర అయింది. బాబ్జీరాజు గారికి 2వ వైస్ ఎంపీపీగా ఇవాళ ఆయనకి మనం మండలం ఇవ్వడం జరిగింది. అలాగే మన వైస్ ఎంపీపీగా మాణిక్యం గారికి, అలాగే మన రాజ్బాబు గారికి, వాసు గారికి, వేదికను అలంకరించిన ఎంపీసీ సభ్యులందరికీ, సర్పంచులు, అలాగే సొసైటీ అధ్యక్షులందరికీ కూడా, వేదికను అలంకరించిన పెద్దలందరూ, పార్టీ పెద్దలందరికీ, స్నేహితులు మన నుంచి దూరం అయ్యారు కాబట్టి భగవంతుడు మన అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని నూతన సంవత్సరంలో నేను కోరుకుంటూ ఇవాళ ఈ నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో నా చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ ఒక మేలు జరిగి ఒక అద్భుతమైన మీ అందరికీ కూడా జీవితకాలం గుర్తుండిపోయే మేలు చేసే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను గట్టిగా తప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నానంటే జీవితకాలం మేలని ఎందుకు అంటున్నానంటే దాంట్లో నా కొడుకులు కానీ నా పిల్లలు కానీ నన్ను చూడలేదు, ఇంట్లోంచి కొట్టి తల్లి బయటికి పంపించేశారనే సమస్యలు మా దగ్గరికి వస్తూ ఉంటాయి.
ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం తరపున మన నాయకుడు నేనున్నాను అలాంటి వాళ్ళందరికీ నేను వాళ్ళ అక్కను చేర్చుకుని వాళ్ళందరికీ కూడా నేను అండగా నిలబడతానని చెప్పి ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారకుండానే మీకు ఏదైతే పెన్షన్ ఇచ్చారో పెన్షన్ పొద్దున్న 5 గంటలకి మీ ఇంటికి పంపే పెద్ద కొడుకులాగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే మనందరం కూడా ఖచ్చితంగా ఆయనకి రుణపడి ఉండాలి. ఇవాళ తర్వాత అనేటువంటి మన శాసనసభ్యుల వారు మాట్లాడుతారు. అమ్మ అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే ఒక 4 మాటలు మంచి మాటలు మా గురించి అంటే జగన్ గారి గురించి మాట్లాడమంటే ఒక్కరు కూడా రాకపోతే ఎంత అన్యాయం అది. ఇంతమంది అక్కలు ఉన్నారు అక్కడ నాకు సుమారు 300 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ కూడా ఇవాళ చేయడం జరుగుతుంది కదా. మరి ఒక్క అక్క కానీ ఒక్క చెల్లి కానీ వచ్చి మీరు కృతజ్ఞత తెలియచేయకపోతే కదా కదా అమ్మా. అక్కడ ఒక అక్క చూస్తుంది మాట్లాడడానికి. ఏమ్మా అంటే స్టేజ్ దగ్గర ఎవరో ఒకరు మాట్లాడాలి తప్పదు. మీరు మాట్లాడే వరకు నేను మాట్లాడిన మీ పెన్షన్ అమ్మా. ఏ ఎవరు లేరా ఏమరా అక్కడ మా పెద్దక్క మాట్లాడతానంటే అందరూ అమ్మరా దాని తల్లిదా దాన్ని చక్కగా ఇందాక నుంచి నన్ను చూసి నవ్వుతున్నావు నువ్వు. సరే నిమిషం కూల్గా ఉంది. వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారు నా అక్క చెల్లెలు నా తల్లులందరికీ అలాగే నవరత్నాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ కూడా ఇళ్ళు నిర్మించాలనే ఒక గొప్ప ఆశయంతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సుమారు 15,000 మందికి 15,000 మంది నిరుపేదలకి ఒక్క రూపాయి లంచం లేదు.